ఒక పార్టీ గెలవాలన్నా అధికారంలోకి రావాలన్నా పురుష ఓటు బ్యాంక్ ఎంత కీలకమో మహిళా ఓటు బ్యాంక్ అంతకంటే ఎక్కువ కీలకం. దాదాపు ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల్లో భారీగా ఆదరణ పెరిగింది అనేది తాజాగా కొన్ని సర్వేలు చెబుతున్నాయి. దాదాపు ఈసారి మహిళలకు సంబంధించి 1.25 కోట్ వరకు ఓటు బ్యాంక్ కలిసి వచ్చే అవకాశం ఉంటుంది, 1.25 కోట్ వరకు ఓటు బ్యాంక్ పెరుగుతుంది అనేది. అది మహిళలకు చేకూర్చి పెడుతున్న సంక్షేమ పథకాల సంక్షేమ ఫలాలు కారణమై ఉండొచ్చు. అందులో భాగంగానే ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు, కట్టిన ఇల్లు ఇవ్వడం ఒక రకంగా, ఎందుకంటే గతంలో మేము టిడ్కో ఇల్లు ఇచ్చాము అని చెప్పుకుంటున్న తెలుగుదేశం పార్టీ ఆ టిడ్కో ఇల్లు ఎలా ఉన్నాయి, కనీసం అవి గృహోపకరణాలు కూడా అంటే గృహప్రవేశాలకు కూడా నోచుకోని పరిస్థితి చాలా చోట్ల. ఈ కట్టారు కట్టించారు కనబడుతున్న ఇల్లు అంతే, కానీ అందులో ఎవరైనా ఉంటున్నారా లేదా, దానివల్ల ప్రయోజనమా లేదా అంటే దానిది ఇంకా డబ్బులు కట్టించుకుని ఇచ్చిన పరిస్థితి. కానీ ఇక్కడైతే జగనన్న కాలనీల విషయంలో 1 రూపాయి కూడా తీసుకోకుండా, సింగిల్ పైసా కూడా తీసుకోకుండా ఇల్లు పొందిన లబ్ధిదారులు చాలామందే ఉన్నారు. ఇప్పుడు అదంతా అంటే పూర్తిగా మహిళల పేరు మీదే ఆ ఇల్లు వచ్చినాయి. దాదాపు ఇప్పుడు 1 ఇల్లు వచ్చింది అంటే ఆ ఇంట్లో 2 ఓట్లు లెక్కేసుకున్నా 4 ఓట్లు లెక్కేసుకున్నా దాదాపుగా 1.25 కోట్ పైగా ఇప్పుడు మహిళలతో జగన్మోహన్ రెడ్డి గారికి మహిళల దగ్గర ఏ స్థాయిలో ఆదరణ పెరిగింది అనడానికి నిదర్శనమే ఇవన్నీ చెప్తున్నారు. వాళ్ళకి అందుతున్న అమ్మఒడి కానివ్వండి, లేదంటే ఆ ఇంట్లో అందుతున్న పింఛన్లు కానివ్వండి, రేషన్ సరుకులు కానివ్వండి, ఇవన్నీ ఒకటని కాదు రైతులకు ఏదో రూపంలో అందుతున్న సాయం, ఇవన్నీ ఓవరాల్గా చూసుకుంటే తాజా సర్వే లెక్కల ప్రకారం ఈసారి జగన్మోహన్ రెడ్డి గారికి 1 మహిళా ఓటు బ్యాంకే 1.25 కోట్ పైగా పెరిగే అవకాశం ఉంటుంది అనేది. ఇంకా దాన్ని బట్టి ఆయన ఓటు శాతం 50% దాటుతుందా లేదంటే ఇంకా గతంతో పోల్చుకుంటే పెరుగుద్దనేదే లెక్కలు, అది ఎంతవరకు వెళ్తుంది అనేది ఇంకా చూడాలి.